బెండకాయ కర్రీని వేడి వేడి అన్నంతో, అదేనండి బెండకాయ ఫ్రై వేడి వేడి అన్నంతో, అలా పప్పుచారులో కానీ అలా వేడి వేడి అన్నంతో కానీ రసంతో కానీ తింటుంటే ఆహా ఎంత మంచిగా ఉంటుందో. నేను బెండకాయ కర్రీని బెండకాయ ఫ్రైని బంధన లేకుండా ఏ విధంగా తయారు చేశానో చాలా సింపుల్ వేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా. మీరు కూడా నేర్చుకోండి. నమస్తే అండి, నా పేరు శోభ వైరగోని, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మీకు బెండకాయ కర్రీని బంధన లేకుండా ఏ విధంగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పాలనుకుంటున్నాను. రండి చూసేద్దాం. ఫస్ట్ బెండకాయలని ఇలా శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలండి. నీళ్ళతోనే కడుక్కోండి. ఉప్పు నీళ్ళు వేసి కడుక్కుని ఆరబెట్టుకున్న తర్వాత ఇలా చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని మనం పోపు పెట్టేసుకోవడమే, ఏం ఫ్రై కూడా చేసుకునే అవసరం లేదు. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. రండి, ముందుగా ఒక పాత్ర తీసుకుని పాత్రను స్టవ్ మీద పెట్టి వేడయ్యాక ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ 1/4 కిలో బెండకాయలకి 3 స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను. కొంచెం ఆయిల్ ఒక హాఫ్ స్పూన్ ఎక్కువే పడుతుంది ఈ ఫ్రైకి. సో ఇలా వేసుకున్న తర్వాత ఆయిల్ వేడయ్యాక పోపు పెట్టేసుకోవడమే. పోపు తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు. సో నేను అందుకని స్పీడ్ చూపించేస్తున్నాను. పోపులో మీరు ఏ ఇంగ్రీడియంట్స్ వేస్తారో అన్నీ వేసేసుకోవచ్చు. నాకు ఇక్కడ పచ్చి శనగపప్పు అవైలబుల్ లేకపోవడం వల్ల నేను అవి వేయలేదు, మిగతా అవన్నీ వేసేసుకున్నాను. బెండకాయ ఫ్రైకి కానీ ఏదైనా ఫ్రై ఐటమ్కి కానీ పులిహోరకు కానీ దేనికైనా తాలింపు అనేది చాలా అందం. తాలింపు మాడిపోకుండా లో ఫ్లేమ్లో లేక మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి, అదే మెయిన్ ట్రిక్ ఇక్కడ. సో నేను ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వేసేసుకుని దోరగా వేయించుకున్నాను. ఆనియన్స్ కూడా బ్రౌనిష్ కలర్లో వేగాలి. ఇలా బ్రౌనిష్ కలర్లో వేగిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర, కరివేపాకు ఈ ఇలా బ్రౌన్ కలర్లో అయిన తర్వాతనే వేసుకోండి. ముందే వేసుకుంటే అది మాడిపోతాయి, ఆ స్మెల్ కూడా పోతుంది. కరివేపాకు స్మెల్ కర్రీకి అంత పట్టదు. సో ఇలా అయిన తర్వాత పోపు, ఇప్పుడు మనం కట్ చేసి ఆల్రెడీ పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని ఈ పోపులో వేసుకోవాలి. ఇలా పోపులో వేసుకున్న తర్వాత ఒక్కసారి పోపు మొత్తంని ముక్కలకంతా పట్టించేసి మూత పెట్టేసేసేయండి. మూత పెట్టేసి 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసి సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఏం కదపకుండా ఉంచండి. తర్వాత ఆ 5 మినిట్స్ లో ఫ్లేమ్ నుంచి తీసిన తర్వాత ఒకసారి మళ్ళీ కలిపి ఎక్కువ కలిపేసేయకండి. చాలా స్లోగా సుకుమారంగా కలపండి, ఎందుకంటే లేడీస్ ఫింగర్స్ కదా, మనం జాగ్రత్తగా డీల్ చేయాలి. అలా కలిపిన తర్వాత ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసేసేయండి. అలా మీడియం ఫ్లేమ్లోకి మూత పెట్టి తీసిన తర్వాత ఇలా ఫ్రై అయిపోతుంది ఆటోమేటిక్గా. ఈ టైంలో ఏంటంటే మనకి టేస్ట్కి సరిపడ్డ సాల్ట్ అండ్ కారానికి కలర్కి సరిపడ్డ కారం వేసుకోండి. నాకైతే హాఫ్ స్పూను కారం, హాఫ్ స్పూన్ ఉప్పు సరిపోతుంది. తర్వాత ఇంకా ఇలా వేసేసుకుని మొత్తం ముక్కలకంతా పట్టించేసిన తర్వాత ఒక 2 మినిట్స్ స్టవ్ ఆఫ్ చేసేసేయండి. 2 మినిట్స్ అలా ఉంచేసి మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేయండి. ఆఫ్ చేసిన తర్వాత ఇదిగోండి ఇలా అయిపోతుంది. అంతే, చాలా సింపుల్ కదా. దాన్ని సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోవడం చూసారు కదా, చాలా అంటే చాలా ఈజీ. ఈ విధంగా బెండకాయ ఫ్రైని మీరు కూడా ట్రై చేసి నాకు టేస్ట్ ఏ విధంగా ఉందో చెప్పండి. ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడంలో ఏదైనా ఇబ్బందిగా అనిపిస్తే మీకు మన్నించండి. మ్యాక్సిమం నేను ఎక్స్ప్లెయిన్ చేయడంలోనే ఏదైనా మిస్టేక్ ఉంటుంది, కానీ ఈ కర్రీ అనేది చాలా ఈజీగా అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. కొన్ని కెమెరాస్ ద్వారా మనం కర్రీ అనేది టేస్ట్ తెలియదు కదా, మనం ప్రిపేర్ చేసుకుంటేనే తెలుస్తుంది ఆ కర్రీ టేస్ట్ అనేది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి కర్రీ ఫ్రై అనేది ఏ విధంగా ఉందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.